శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీమాతృ నమః. ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి ఆలయం ఉదయగిరి దాటిన తర్వాత ఘటక సిద్ధేశ్వరం లేదు ఘటక సిద్ధేశ్వరం అని పిలుస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని మనవి. చూస్తున్న వాళ్ళు కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు, కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 80% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇక తిరిగి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ అగస్త్య మహర్షి వారు శివుడు ప్రత్యక్షం అవ్వాలని తలుచుకోగానే గుటక వేసేలోపు ప్రత్యక్షమయ్యారట. ఈ క్షేత్రంలో అమ్మవారు విశేషంగా నక్క వాహనం మీద దర్శనమిస్తారు. మనకి ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో కాశీనాయన అనే ఒక మహాయోగి ఉన్నారు. వారు ఇక్కడ చాన్నాళ్ళు తపస్సు చేశారని చెప్తున్నారు. తర్వాత వారి శిష్యులు ఒకళ్ళు ఇక్కడ శిథిలమైనటువంటి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని గుర్తించి పునఃప్రతిష్ఠ చేశారని చెప్తున్నారు. నందికోనేరు, సప్తకోనేరులు, పాలకోనేరు అనేటువంటి కోనేరులు కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయి. అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఈ వీడియో ఆఖరిలో మీకు ఒక అద్భుతాన్ని కూడా చూపిస్తాను, కనుక ఆఖరి వరకు చూడండి. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని విశేషతను ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వారి నోటి మీద విందాము. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ స్వామివారు స్వయంభూ గుటిక సిద్ధేశ్వర స్వామి, అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి. ఎక్కడైనా అమ్మవారికి పులివాహనము, సింహవాహనాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది. నక్క వాహనం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏవైనా మీరు కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తాయి. ఇట్లా ఇక్కడ స్వామివారు ఎట్లా ఉద్భవించారంటే, త్రేతాయుగంలో అగస్త్య మహాముని చేతుల మీదుగా స్వామివారు స్థాపించబడతారు. ఎలాగంటే, త్రేతాయుగంలో అగస్త్య మహాముని శివుడికి సలహాదారులుగా 7 మంది ఉంటారు. వాళ్ళల్లో ఒక ఋషి అగస్త్య మహాముని. ఆయన గారు త్రేతాయుగంలో స్వామివారిని స్థాపిస్తారనమాట. ఎలాగంటే, త్రేతాయుగంలో వింధ్య సాత్వర పర్వతాలని 2 కొండలు పోటీ పెట్టుకుని పెరుగుతూ ఉంటాయి. ఆ కొండల గురించి మీరు చరిత్రల్లో వినుంటారు, మేరు పర్వతము అంటారు. ఆ 2 కొండలు పోటీ పెట్టుకుని పెరుగుతూ ఉంటాయి. ఆ కొండల వల్ల జీవరాశులకైతేనేమి, జనాలకైతేనేమి, ఇంకోటి జనాలకు జెండ రాకుండా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఈ జీవరాశులన్నీ కైలాసానికి మొరపెట్టుకుంటాయి. ఈ కైలాసంలో ఈ ప్రజలు కూడా నారద మహర్షి వారు వింటారు. విని నారద మహర్షి వారు కైలాసానికి వెళ్ళి అగస్త్య మహాముని చెప్తాడు నారద మహర్షి, అయ్యా ఇట్లా భూలోకంలో 2 కొండలు పోటీ పెట్టుకుని పెరుగుతూ ఉన్నాయి, ఆ కొండల ఆపమని చెప్పేసి నారద మహర్షి వారు అగస్త్య మహామునికి చెప్తారు. నేరుగా అగస్త్య మహాముని వారు ఆ కొండలు ఆపడానికి కైలాసం వదిలి భూలోకానికి వస్తూ ఉంటారు. వస్తూ ఉండగా ఈ ప్రదేశాన్ని చూసి, ఈ సిద్ధేశ్వర ప్రదేశాన్ని చూసి అగస్త్య మహాముని ఇక్కడ కొద్ది కాలం ధ్యానం చేసుకోవాలనుకుంటాడు. ధ్యానం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కొద్దిగా పై ఒక 20 మెట్లు పైకి వెళ్తే అగస్త్య మహాముని పీఠం అని పెద్ద బండరాయి ఉంది. దానికి బోర్డు కూడా రాసి ఉన్నాం, చూపిస్తారు ఇప్పుడు. ఆ అగస్త్య మహాముని పీఠం అని ఉంది, దాంట్లో లోపల పెద్ద బండరాయి ఉంటుంది. దాని మీద కూర్చొని అగస్త్య మహాముని ఆ కొండలను ఆపడానికి ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉండగా ప్రతి సంవత్సరము అగస్త్య మహాముని చేతుల మీదుగా శివపార్వతులకు కైలాసంలో కళ్యాణం జరుగుతుంది. అప్పుడు ఒకనక కాలంలో కళ్యాణం టైం అయి శివపార్వతుల కళ్యాణం టైం అయి కైలాసంలో స్వామివారు, అమ్మవారు, ముకోట దేవతలు సభాసనులై కూర్చొని ఉంటారు. అప్పుడు నారద మహర్షి వారు చూస్తారు, అరే అందరూ ఉన్నారు, అగస్త్య మహాముని లేడు కదా, అగస్త్య మహాముని పలాని ఒక కార్యక్రమం కొరకు భూలోకానికి పంపించాను కదా అని చెప్పేసి నారద మహర్షి వారు నేరుగా నారద మహర్షి వారు అగస్త్య మహాముని దగ్గరికి వస్తాడు. ఇక్కడికి సిద్ధేశ్వర ప్రదేశానికి వచ్చి, అయా నువ్వు లేకుండా అమ్మవారికి అయ్యవారికి కైలాసంలో కళ్యాణం జరుగుతుంది కదా, కైలాసం పోదామని చెప్పేసి నారద మహర్షి వారు ఇక్కడ ఉన్న అగస్త్య మహాముని పిలుస్తాడు. అప్పుడు అగస్త్య మహాముని అంటాడు, నేను ఒక కార్యక్రమం కొరకు ఇక్కడ తపస్సులో కూర్చొని ఉన్నాను కదా, తపస్సు భగ్నం చేసే రాలేని స్వామి అని చెప్పేసి నారద మహర్షి వారు అగస్త్య మహామునితో చెప్తాడు. వారు, అయ్యా కైలాసం రాలేకపోతే ఇక్కడికే పిలిపించే స్వామివారిని, అమ్మవారిని ఇక్కడే నీ చేతుల మీదుగా కళ్యాణం చేయించవచ్చు కదా స్వామి అని చెప్పేసి నారద మహర్షి వారు అగస్త్య మహామునితో చెప్తాడు. అప్పుడు అగస్త్య మహాముని అంటాడు, అంత గొప్ప మహానుభావుడు నేను పిలిస్తే కైలాసం వదిలిపెట్టి కైలాసం నుంచి భూలోకానికి వస్తాడా స్వామి అని చెప్పేసి అగస్త్య మహాముని నారద మహర్షితో అంటాడు. అనిన తర్వాత అగస్త్య మహాముని ఒక్కసారి ఎంగిలు మింగుతాడు. ఆ మాట నారద మహర్షి వారితో చెప్పిన తర్వాత ఒక్కసారి ఎంగిలు గుడిక వేస్తాడు అగస్త్య మహాముని. ఇంగిలి గుడిక వేసే క్షణాన స్వామివారు ఉద్భవించారు. ఇక్కడ ఉద్భవించారు కాబట్టి గుడిక వేసే క్షణాన స్వామివారు ఉద్భవించారు కాబట్టి గుటిక సిద్ధేశ్వర స్వామిగా స్వామివారికి అగస్త్య మహాముని నామకరణం చేయబడుతుంది. తర్వాత అమ్మవారు కైలాసం నుంచి చూస్తుంది, స్వామివారు ఎక్కడ ఉన్నారు, నాదుడు భూలోకంలో ఉన్నాడు. నేరుగా అమ్మవారు కూడా నక్క వాహనం ఉద్భవిస్తుంది. ఉద్భవించిన తర్వాత త్రేతాయుగంలో ముక్కోటి దేవతలు కూడా స్వామివారి అమ్మవారి కళ్యాణార్థం కైలాసం నుంచి భూలోకానికి వస్తారు. వచ్చి త్రేతాయుగంలో ఒక శివరాత్రి పర్వదినాన స్వామివారికి, అమ్మవారికి, ముక్కోటి దేవతలు అందరూ సభాసనులై ఇక్కడ స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణం జరిపించిన తర్వాత అగస్త్య మహాముని చిన్న చిన్న గర్భగుళ్ళు కట్టిస్తాడు స్వామివారికి, అమ్మవారికి.
ఆగస్ట్ మహామున తర్వాత కృష్ణదేవరాయల పల్లెపాలెంలో బాగా గుడి డెవలప్ లో ఉంటుంది. తర్వాత చాలా కాలం శిలావస్తులో ఉంటుంది. తర్వాత కాశీనాయన ఇక్కడ రాయలసీమలో ఫేమస్. కాశీనాయన స్వామి అంటారు. ఆయన గారు 1960లో డెవలప్ చేశారు. 60లో నుంచి క్రమక్రమంగా డెవలప్లోకి వచ్చింది. ఇది దేవాలయం ప్రస్తుతం. ఇక్కడ దేవి నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి. కార్తీక మాసంలో నెలంతా భక్తులు విశేషంగా వస్తారు. శివరాత్రికి 50,000 మంది వస్తారు. స్వామివారి అమ్మవారి కళ్యాణం ఉంటుంది. శివరాత్రికి అత్యంత వైభవంగా భక్తులు ఎక్కువగా వస్తారు. ప్రతి ఆదివారం సోమవారం కూడా భక్తులు ఎక్కువగానే వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి గర్భాలయం మీద ఉన్నటువంటి శిల్ప సంపద. దశమహా విద్య దేవతల్ని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ ఆలయం పక్కనే కాశీనాయన గారి ఆలయం ఇది. ఇక్కడ కాశీనాయన గారు కూడా చాలా దివ్యమైన ధ్యాన భంగిమలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. వారి దర్శనం కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుండి ప్రదక్షిణా మార్గంగా వెనక్కి వెళ్తే ఏకశిలా ధ్వజస్తంభం చాలా అందంగా ఉంటుంది. ముందువైపు గణపతి శివలింగాన్ని చేత్తో పట్టుకున్నట్టు దర్శనమిస్తారు. ఆ పక్కన కాలభైరవమూర్తి దర్శనమిస్తారు. తర్వాత ఉత్తరం వైపున వీరభద్రుడు, ఆ తర్వాత దక్షిణం వైపున హనుమంతుడు ఇలా దర్శనమిస్తారు. నవగ్రహాలు కూడా అక్కడే దర్శనమిస్తారన్నమాట. ఇక్కడ నుండి పక్కగా లోపలికి వెళ్తే నంది తీర్థం దర్శనమిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అక్కడ నంది తీర్థం. తర్వాత అక్కడ నుండి పక్కగా లోపలికి వెళ్తే మరలా పాలతీర్థం అనేది కూడా దర్శనమిస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఎంట్రన్సే ఏనుగులతో. ఆ లోపల పాలతీర్థం లోపల మధ్యలో ధ్యాన భంగిమలో ఉన్న మహాదేవుని విగ్రహం, కింద ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ విశేషంగా తిరునామాలను శంఖచక్రాలు దర్శనమిస్తాయి శివాలయంలో. ఇలాంటివి నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. శివుని వెనక అమ్మవారు, కుడి చేతి వైపు గణపతి, ఎడం చేతి వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ వాటర్లోనే ఉంటారన్నమాట స్వామివారు కూడా. ఇంకా ఇక్కడ నుంచి ఈ మందిరానికి కుడివైపుగా బయలుదేరితే మనకి అగస్య మహర్షి వారు తపస్సు చేసినటువంటి అగస్య పీఠం అనేది దర్శనమిస్తుంది. పాలతీర్థం నుండి సుమారుగా 30 మెట్లు పైకెక్కితే ఈ అగస్య మహర్షి పీఠం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు ధ్యానం చేసినట్టుగా చెప్తారు. లోపలికి వెళ్ళి చూస్తే మనకి పెద్ద బండ ఒకటి కనిపిస్తుంది అన్నమాట. ఆ బండ మీద స్వామివారు పడుకునేవారు, ఇక్కడే ధ్యానం చేసుకునేవారని చెప్తారు. అయితే ఈ బండ మీద స్వామివారి యొక్క పిరుదుల గుర్తులు కూడా ఉన్నాయని చెప్తారు. ఆ పైన ఇంకో 10 మెట్లు ఎక్కితే లోపాముద్ర సమేత అగస్య మహర్షి వారి విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడ నుండి ఇంకొక 40 మెట్లు పైకెక్కితే వీరభోగ వసంతరాయల వారి మూర్తి కూడా దర్శనమిస్తుంది. ఇక అక్కడ నుండి కాస్త కిందగా వచ్చి పక్కకి వెళ్తే కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. అక్కడ శబరిమల వెళ్ళలేనటువంటి భక్తుల కోసం కాశీనాయన గారి శిష్యులు అక్కడ అయ్యప్ప స్వామివారి ప్రతిష్ఠ చేశారు. అయ్యప్ప స్వామివారి మూర్తి కూడా 18 మెట్లకి పైన ఉంటుంది. ఒక చిట్ట అడవి లాంటి అడవి మధ్యలో అయ్యప్ప మూర్తిని దర్శించుకుంటాం అనేది చాలా అందంగా ఉంటుంది అన్నమాట. స్వామివారి మూర్తి చిన్నగా ఉన్న రమ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ అయ్యప్ప స్వామివారి చిన్న మందిరం అదేను. ఇంకా మనం స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుండి కొంచెం కిందగా వెళ్తే కాశీనాయన గారి శిష్యులు ప్రతిష్ఠ చేసినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామివారి మందిరం అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఈ మందిరాన్ని ఉదయగిరి సంస్థానంలో హిందువుల పాలన అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నవాబుల పాలన వస్తుందో అప్పుడు వాళ్ళు ఇక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేశాక కాశీనాయన గారి శిష్యులు వారు అసలైన శివుడి విగ్రహాన్ని అక్కడున్న బావిలో కనుగొంటారు. ఆ తర్వాత అక్కడ ఆ విగ్రహాన్ని పక్కనే ప్రతిష్ఠ చేశారు. తర్వాత ఇప్పుడున్న ఆలయం అనేది నూతనంగా నిర్మిస్తున్నారు. కానీ ఈ గర్భాలయంలో ఉన్న శివలింగం మటుకి కాశీనాయన గారి శిష్యులు పూజించిన వాటిని శివలింగమేను. ఇప్పుడు మీరు చూస్తున్నది అసలు శివలింగం అన్నమాట. గుడి బయట ప్రతిష్ట చేసి ఉంటుంది. ఇంకా మనం లోపలికి వెళ్తే స్వామివారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళే టైంకి అక్కడ స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. మేము తాకటానికి, స్వామివారికి అభిషేకం చేయడానికి కూడా మాకు అవకాశం ఇచ్చారు. ఇంతేకాదు కింద ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కూడా గర్భాలయంలోకి మనమే స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకునే సదుపాయం ఈ రోజుకి ఉంది. ఎందుకంటే ఈ ఆలయం సిద్ధ సాంప్రదాయంలో నడుస్తుంది అన్నమాట. సిద్ధుల యొక్క సాంప్రదాయం కనుక మనమే వెళ్ళి అన్ని మన స్వహస్తాలతో చేసుకోవచ్చు. ఇప్పుడు అభిషేకాన్ని కలిసి ఇక కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎదురు ఉన్న మెట్ల దోవలో ఒక 150 మెట్లు పైకెక్కితే
मन की शिवाजी गारी गुरुवैनटुवंटि श्री समर्थ रामदास गारु प्रतिष्ठ चेसिनटुवंटि आंजनेय स्वामी वारी मूर्ति मरियु वारु कोन्नाळ्ळु इक्कड साधन चेशारट ఆ గుహ ఇవన్నీ కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆంజనేయ స్వామి అభయహస్తంతో ఉంటారు సింధూరవర్ణంలో. ఇంకా ఆంజనేయ స్వామి వెనక ఉన్న మెట్ల మీద నుండి మనం మళ్ళీ బయలుదేరితే, ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పా కదా కైలాస కోన అని, ఆ కైలాస కోనకి వెళ్ళేటువంటి దోవ వస్తుంది. ఈ మెట్ల మీద మనం కొంచెం కష్టపడే ప్రయత్నంతోనే వెళ్ళాలి, అంత తేలికగా వెళ్ళలేము. ఇంక ఇక్కడ నుండి కైలాస కోన చేరుకుంటానికి దగ్గర దగ్గర 600 మెట్లు ఉంటాయి. కైలాస కోన చేరిన తర్వాత ముందుగా మనకి పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహ స్టార్టింగ్లో ఈ విధంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం అందరికన్నా ముందు జరుగుతుంది. ఇంకా ఆ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ముందుగా లోపల ఈ బండ కిందగా కాశీనాయన గారు పూజ చేసినటువంటి ఒక శివలింగం మనకు కనిపిస్తుంది. ఆ వెనకనే మానసాదేవని కొంతమంది, కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామదేవత అని కొంతమంది చెప్తున్నారు. కానీ ఏదన్నది మాకు సరిగ్గా తెలియదు. మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అది, ఈ శివలింగాన్ని కాశీనాయన గారు పూజ చేశారట. ఆ పైన ఉన్నటువంటి దేవి మానసాదేవి అమ్మవారు. తర్వాత ఈ పక్కనే మనకి గుహ బయట ఫస్ట్ దత్తాత్రేయ స్వామి వారు కనిపిస్తారు. కాశీనాయన గారు లక్ష్మీ నరసింహస్వామి ఉపాసనతో పాటు దత్తాత్రేయ స్వామి వారు ఉపాసన కూడా చేశారు. అంచేత ఇక్కడ దత్తప్రతిష్ఠ అనేది కూడా జరిగింది. ఆ పక్కన బయటగా మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు కనిపిస్తారు. అసలు ఈ అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే అసలు మాటలు రావన్నమాట. అంత దగ్గరగా అమ్మవారిని చూడటం అనేది చాలా బాగుంటారు అమ్మవారు. అసలు మనల్నే చూస్తుందా తల్లి అన్నట్టు తెలుస్తుంది. చూడండి, ఆ కళ్ళని చూస్తేనే మనకి చాలా ఇదిగా అనిపిస్తుంది కదా. తర్వాత అమ్మవారు దగ్గర నుండి పక్కన గుహలో మనకి విశేషంగా ఒకే పానవట్టం మీద శివుడు మరియు గణపతి దర్శనమిస్తారు. మామూలుగా అయితే ఒక పానవట్టం మీద అమ్మవారు అయ్యవారు దర్శనమిస్తూ ఉంటారు చాలా క్షేత్రాల్లో. కానీ ఇక్కడ కొడుకైనటువంటి గణపతితో దర్శనం ఇవ్వడం అనేది చాలా అరుదు అన్నమాట. అమ్మవారితో ఉన్న క్షేత్రాలు మనం చూసుంటాం, కానీ గణపతితో కలిసి ఉంటాం లేదా సుబ్రహ్మణ్య స్వామితో కలిసి ఉండే క్షేత్రాలు చాలా తక్కువ ఉంటాయి. వాటిల్లో ఇదో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఆ గుహ లోపల స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారు. వినాయకుడు అన్ను శివయ్య, ఈయన ఇక్కడ సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు. నేను మీకు ఈ వీడియో ఆఖరిలో ఒక అద్భుతాన్ని చూపిస్తా అన్నారు కదా, ఆ అద్భుతం ఏంటంటే కాశీనాయన గారి మాట తప్పకుండా ఈరోజు కూడా ఇలాంటి మారుమూల అటవీ ప్రదేశంలో కూడా వారి శిష్యులు నిరతాన్నదానం చేస్తున్నారు. అంటే ఏ సమయానికి మనం వీరి దగ్గరికి వెళ్ళినా భోజనం అనేది లేదు అని చెప్పకుండా భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్నదానం ఏ పెళ్లి భోజనానికి తక్కువ కాదు, చాలా రుచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు మిమ్మల్ని చందా అడగరు, మీకు నచ్చింది హుండీలో వేసి రావటమే. మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.